కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను దారదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి దారదత్తం చేయడం జరిగింది. మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము. అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేమిచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం, సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి, ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి, కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తీర్మానం తీసుకొని రండి. బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది, లోపల అసెంబ్లీలో, హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.